వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాప్ డాట్ కామ్. ఈ రోజు ఫన్నీ క్వశ్చన్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మన క్వశ్చన్స్ ని వీడియో మొత్తంలో మీకు కనిపించేస్తుంది ఎంత ఫన్ ఉందో, క్వశ్చన్స్ లో ఎంత కొత్తగా అనిపించిందో. కానీ వీడియోని ఎక్కడ స్విచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మన పబ్లిక్ రియాక్షన్ ఎంత బాగుంటుందో తెలిసిపోతుంది. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. హాయ్ అండి. హలో. కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి, ఎక్కలేని చెట్టుకి బుట్టెడు పువ్వులు కోసేవారు ఎవరు లేరు? అది సామెతలా? సామెతలు కాదు, క్వశ్చన్. ఎక్కలేని చెట్టుకి బుట్టెడు పువ్వులు కోసేవాళ్ళు ఎవరు లేరు? ఎవరు లేరా? ఏం చెట్టు? మ్యూజియం లేదా? అంటే డైలీ ఆ పువ్వులు మీరు చూస్తూ ఉండొచ్చు. మల్లెపూల కట్టచ్చు. పెళ్ళ అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తే మల్లెపూల కాదా? ఇంకేం అవే కదా. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా. 7కి ప్లస్ చేయకుండా, మైనస్ చేయకుండా, డివైడెడ్ చేయకుండా ఈవెన్గా చేయాలి, ఎలా? ఈవెన్ అన్నా మ్యాథ్స్ ఇంకా చాలా ఇవి, అది కాకుండా క్వశ్చన్స్ అండి. సమానం చేయాలి. సమానం 7 డివైడెడ్ ఇంకేమి 6 సమానం 7 7కి ఏం అంటే ప్లస్ చేయకుండా, మైనస్ చేయకుండా, ఇంటూ చేయకుండా, డివైడెడ్ చేయకుండా దాన్ని ఈవెన్గా చేయాలి. అన్నీ వేరే క్వశ్చన్లేనా? సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. 5 అక్షరాలు ఉన్న ఇంగ్లీష్ పదంలో మొదటి అక్షరం తీసేసిన అదే మీనింగ్ వస్తుంది, ఏంటి? అనుకుంటా 5 లెటర్స్ ఉన్న ఇంగ్లీష్ పదం. సారీ, ఈ క్వశ్చన్ తప్పలేను. సరే, దీనికన్నా ముందు ఒక చిన్న టాస్క్ ఇస్తా. నీకు చిన్నప్పుడు పద్యాలు ఏమైనా గుర్తుంది? ఒకటి చెప్పు. అనినను అనుగ్రహించదు మహావీయకోతము, సంత సబ్బున శివయోత్తమును, ఎనగుడు బనగుడు చేసి చేసి తన ఇంగములన్న మాంసమెల్ల పట్టగా కపోత ముందు పడింద పడిందించు. అది ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ తెలుగు తెలుగు అయింది. ఇంగ్లీష్ అంత లేదు, రాదు రాదు. ఎందుకు ఇంగ్లీష్లో కొన్ని పదాలు చెప్తూనే ఉంటాను కదా, తెలుగు ఇంగ్లీష్ అంటే అంత లేదు, నాకు తెలుగు ఎక్కువ. ఎక్కలేని చెట్టుకి, ఎక్కలేని చెట్టుకి బుట్టెడు పువ్వులు, ఏంటిది అది? ఇది మీరు ఖచ్చితంగా డేలో ఖచ్చితంగా చూస్తారు. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. 7కి ప్లస్ చేయకుండా, మైనస్ చేయకుండా, ఇంటూ చేయకుండా ఈవెన్ గా చేయాలి, ఎలా? సరే, ఇంకొక లాస్ట్ అండ్ క్వశ్చన్. 5కి 5 లెటర్స్ ఉన్న ఇంగ్లీష్ పదంలో ఒక్క లెటర్ తీసేసిన సేమ్ మీనింగ్ వస్తుంది, ఏంటి అది? కష్టపడ్డావు. నీకు చిన్నప్పుడు పద్యాలు ఏమైనా గుర్తున్నాయా? అదేనా వస్తుందా? చెప్ప. క్వశ్చన్ వచ్చేసి, ఎక్కలేని చెట్టుకి బుట్టెడు పువ్వులు కోసేవాళ్ళు ఎవరు లేరు? నువ్వు చెప్పింది అర్థం కాలి అక్క. అసలు ఎక్కలేని చెట్టుకి బుట్టెడు పువ్వులు కోసేవాళ్ళు ఎవరు లేరు? కోసేవాళ్ళు ఎవరు లేరా? ఎందుకు ఉండరు? లేరు మరి, ఇక్కడ ఏం జరుగుతుంది? యా లేరన్నప్పుడు ఆ చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదా, ఎట్లయినా ఆవు మళ్ళీ అక్క. చెట్టు ఉంది కానీ పువ్వులు కోయడానికి ఎవరు లేరు, అంటే తెగిపోతాయి కదా. అవి ఆగిపోతాయి, తెగిపోయినా కింద పడతాయి కదా. ఎందుకు పడవు? పడవు ఆ చెట్టు కదా స్పెషాలిటీ అక్క. ఆ చెట్టుకి పడదు, స్పెషాలిటీ అదే. ఆ చెట్టుకి ఏ చెట్టు ఉందని అట్లా? అదే చెట్టు నీకు చెప్పమంటున్నా. అదే ఏం చెట్టు అని? ఏం చెట్టు అంటే ఇప్పుడు ఏం చెప్పాలా కానీ ఆ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్, 7 ఉంది కదా లెటర్లో, 7కి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై చేయకుండా ఈవెన్గా చేయాలి, ఎలా?
ఈవెంట్గా చేయాలి అంటే అర్థమే కావట్లేదు చెప్తుందక్క. సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఎయింటి క్వశ్చన్, ఐదు అక్షరాలు ఉన్న ఇంగ్లీష్ పదంలో ఒక్క లెటర్ తీసేసినా సేమ్ మీనింగ్ వస్తుంది, ఏంటిది అది? సేమ్ మీనింగ్ వస్తుందా? సేమ్ మీనింగ్ వస్తుందంటే ఒకటే లెటర్ ఉంది కదా అన్న. ఐదు పదాలు ఉన్నాయి ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి కానీ క్వశ్చన్ దాంట్లో ఫస్ట్ లెటర్ తీసేసినా కూడా సేమ్ లెటర్స్ వస్తుంది, సేమ్ స్పెల్లింగ్ వస్తుంది. సేమ్ స్పెల్లింగ్ వస్తుందా? ఎస్ నుంచే వస్తుంది అంటే. ఎస్ నుంచే వస్తుంది క్వశ్చన్లా అంటున్నా, ఎస్ నుంచే వస్తుంది. నువ్వు చెప్పు ఆన్సర్స్. అన్నీ నేను చెప్తా, ఒక చిన్న టాస్క్ ఇస్తా. ఏబిసిడీలు వస్తాయా నీకు? వస్తాయి. చెప్పు ఏబిసిడి. ఏబిసిడి కాదా, నువ్వే చెప్పిన వాళ్ళ కంప్లీట్ ఏ టు జెడ్ ఫాస్ట్ చెప్తా మళ్ళీ. ఏబిసిడి, ఎఫ్జిహెచ్ఐ, జేకే, ఎల్ఎంఎన్, పీకే, ఆర్ఎస్, టీయూ, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. రివర్స్ నుంచి చెప్పు. రివర్స్ నుంచి మళ్ళీ ఎట్లా చెప్తారు అక్క? ఒకసారి చెప్పు. ఫాస్ట్ చెప్తావు కదా అట్లా చెప్పు. మోడల్ భయ్యా, మోడల్ భయ్యా లాస్ట్ నుంచి చెప్తే ఎట్లుంటే చెప్పు. కాదక్క, ఒక్కసారి చెప్తాం అట్లా ఇట్లా చెప్తాం చెప్పు. సరే ఇంకొకటి, ఐదు అక్షరాలు ఉన్న ఇంగ్లీష్ పదంలో మొదటి అక్షరం తీసినా అదే అర్థం వచ్చేది ఏంటి? ఐదు అక్షరాలు ఇంగ్లీష్ వర్డ్ ఫస్ట్ వర్డ్ తీసేసిన అదే సేమ్ మీనింగ్. అంటే ఇంగ్లీష్ వీక్ అన్నమాట. ఏడుకి ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇంటూ చేసినా డివైడెడ్ చేయకుండానే ఈవెన్గా ఎలా చేయాలి? చేయకుండా సెవెన్కి ఏడుకి ప్లస్ చేయకుండా మైనస్ చేయకుండా ఇంటూ కూడా చేయకుండా డివైడెడ్ బై చేయకుండా ఈవెన్గా చేయాలి ఎలా? అంటే ఏడు అంటే ఈ ఏడు పా లేకపోతే ఏడు, అదే ఏడు, నువ్వేడు అదేగా ఏడు, వన్ టూ త్రీలో ఏడు. సెవెన్కి ఏం చేయకుండా అది ఈవెన్ అవ్వాలి. ఏం చేయకుండా ఎలా అయ్యేది? ఏం అవ్వదు. సరే నేను చెప్పనా? ఓకే, చెప్పే కన్నా ముందు ఒక చిన్న టాస్క్ ఇస్తాను నీకు. తెలుగు పద్యాలు తెలుసా? సరే చిట్టి చిలకమ్మ పాడేదే తెలుసు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటికి వెళ్ళావా, పండుగ తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్డుకు మింది. అది ఇంగ్లీష్లో చెప్పు. ఐ డోంట్ నో. యు నో, యు నో. జాడగా చెప్పు. నవరస. నాకు యాక్టింగ్ రాదండి అంతగా. ఇంకోటి ఇంకోటి. ఇంగ్లీష్ కూడా అంతగా పర్ఫెక్ట్ రాదు. హాయ్ అండి. హాయ్. కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి. క్వశ్చన్ వచ్చేసి, ఎక్కలేని చెట్టుకి బుట్టెడు పువ్వులు కోసేవారు ఎవరు లేరు, ఏంటి అండి? మళ్ళీ ఎక్కలేని చెట్టుకి బుట్టెడు పువ్వులు కోసేవారు ఎవరు లేరు? కోసేవారు ఎవరు లేరా? ఎందుకు మేడం? ఎవరు ఒకరు కోస్తారు కాడికి పోతే? కోయలేము దాన్ని, ఆప్షన్ లేదు దాన్ని. పోతే కోవచ్చు, పోతే ఆప్షన్ ఉంటుంది. పోలేరు కదా. పోవాలి, ఏదో ఇట్లా కింద మీద పడి పోవాలి. పోలేరు, అదే అసలు ఆప్షన్ లేదు. కింద మీద పడ్డ పైన కింద పడ్డ పోలేరు. ఏంటిది ఉంటుంది ఏంటది? ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఏడుకి ప్లస్ చేయకుండా మైనస్ చేయకుండా ఇంటూ చేయకుండా డివైడెడ్ బైగా చేయకుండా ఈవెన్గా చేయాలి ఎలా? వివి చేయకుండా ఈవెన్గా చేయాలి. ఏం చేయాలి? అదే మిమ్మల్ని అడిగాను, ఎలా చేయాలి? ఏం చేస్తారు, ఏం చేస్తారు బ్రో? ఏదన్నా ఎప్పు బ్రో, ఇదే పోతుంది ఇక్కడ. ఈవెన్గా చేయొద్దట. అసలు ఈవెన్ అంటే ఏంటిది? సమానమా? అట్లా చేయాలి అంటే ఈవెన్ చేయాలంటే సమానం చేయాలి. సమానం చేయాలంటే ఏమైంది? త్రీ అండ్ హాఫ్, త్రీ అండ్ హాఫ్. ఈవెన్గా చేయాలి. ఏమో ఇట్లా గీసి దాని మధ్యలో మధ్యలో ఇట్లా తుడిపేయాలి. బోర్డు మీద గీసి మధ్యలో బోర్డు తేలేం కదా మనం. పెట్టుకో. ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఐదు అక్షరాలు ఉన్న ఇంగ్లీష్ పదంలో మొదటి అక్షరం తీసేసినా అదే అర్థం వచ్చేది ఏంటి? మళ్ళీ అడగండి. ఐదు అక్షరాలు ఉన్న ఇంగ్లీష్ పదంలో మొదటి అక్షరం తీసేసినా సేమ్ మనకి స్పెల్ వస్తుంది, ఏంటిది అది? ఐదు అక్షరాలు ఉన్న ఇంగ్లీష్ పదమా? ఏంటది? అదే మిమ్మల్ని అడిగాను అన్నాను. ఏం ఎక్కడి నుంచి పట్టుకొస్తారు మేడం మీరు ఇలాంటివి?
సార్ ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ చెప్పకన్నా ముందు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. మీకు చిన్నప్పుడు పద్యాలు ఏమన్నా గుర్తున్నాయి? ఉన్నాయి ఉన్నాయి. ఏం గుర్తున్నాయి? శ్వేదా బీరామ వినురవేమ. ఫస్ట్ ఇంకా చాలా ఉంటుంది అది. ఆ ఓకే ఓకే. లాస్ట్ తినగా తినగా వేము తీయనుండు. సాధనమున పనులు చెప్పండి. ఉప్పు కప్పు రంబు నుప్ప పోలిక నుండు చూడ చూడ రుచులు దాని రుచులు వేరయ్యా. చూసే రుచులు అంటే మనం చూస్తాం కదా, చూసే రుచులు వేరయ్యా. విశ్వదా బీరామ పుణ్య పురుషులు వేరయ్యా. పురుషులు ఎప్పుడైనా నేను ఇది కాదు, నేను వేరే చెప్తా. మేడి మేడి పండు చూడు మేలుమై ఉండు, పుట్ట విప్పి చూడు పురుగులుండు. ఇప్పుడున్న జనరేషన్ కూడా అట్లనే ఉన్నది. లాస్ట్ కదా ఇక విశ్వదాభీరామ వినురవేమ. ఇంగ్లీష్లో చెప్పు. మేడి పండు చూడు చూడు సి మ్యాంగో మేడి పండు మాగే కాదా? అంజీరా. సారీ సారీ. యా సీ సీన్ అంజూరా విత్ డివైడెడ్ సీన్ డీప్లీ దెన్ ఇన్ బ్యాక్టీరియా ఇస్ వెరీ హైలీ లుక్ అప్ ఈజ్ వెరీ డిఫరెంట్లీ. సో దట్స్ వే విశ్వదా బీరామ వినురవేమ. రాలే అక్కడికే. ఇక ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి ఆకాశం, దాంట్లో చుక్కలు పువ్వులు. ఆ పిల్ల అయితే చుక్కలు ఖచ్చితంగా చూస్తావు కాబట్టి పిల్ల అయితే చూస్తాను. సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసి 7. ఇంగ్లీష్లో చెప్తే సరిపోద్ది, ఈవెన్ అయిపోద్ది కదా. ఈ డిప్లొమాటిక్ క్వశ్చన్ సార్ రావు. ఇంకా చెప్పండి. ఇంకొకటి వచ్చేసి ఎంటీ, 5 పదాలు ఉంటాయి ఎంటీలో. ఈ తీసేసినా కూడా ఎంటీ అనే వస్తుంది మీనింగ్. ఇంకేం మీనింగ్ వస్తుంది? అంత ఎంటీ. సరే చాలు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి ఆకాశం, స్టార్స్ ఉంటాయి చుక్కలు అవి పువ్వులు, అవి పువ్వులు నక్షత్రాలు పువ్వులు. సెకండ్ వన్ వచ్చేసి 7 అంటే 7ని ఇంగ్లీష్లో చెప్తే ఈవెన్ అయిపోతుంది కదా. 7 ఈవెన్ అయిపోయింది కదా. లాస్ట్ వన్ వచ్చేసి ఎంటీ, ఈ తీసేస్తే అదే ఎంటీ వస్తుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్. కొన్ని ఫనీ లాజికల్ క్వశ్చన్ సార్. ఓకే. క్వశ్చన్ వచ్చేసి ఎక్కలేని చెట్టుకి బుట్టడి పువ్వులు, కోసేవారు ఎవరు లేరు. ఆకాశం. ఆకాశం అంటే పూలు చాలా ఉంటాయి కదా, మనం ఎక్కలేం పై. ఏ పూలు ఉంటాయి దానికి? నక్షత్రాలు. అది చెప్పాలి కదా. సరే ఇంకొక అదే ఆన్సర్ ఆన్సర్ చెప్తున్నాను నేను. ఫస్ట్ వన్ ఆన్సర్ ఆకాశం కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి 7ని 7 చేస్తే ఈవెన్ అవుతుంది కదా. 7 7 ఈవెన్ అంతే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఆన్సర్స్. ఎక్కలేని చెట్టు అయిపోయింది కదా. ఇంకో క్వశ్చన్ ఏమడి అదే చూస్తున్నాం. ఇంకో క్వశ్చన్ ఏముంది? ఫస్ట్ వన్ ఆన్సర్ ఆకాశం చుక్కలు, ఆకాశం పైకి వెళ్ళి పువ్వులు కోయలేం కదా, చుక్కలు పువ్వులు. నెక్స్ట్ వన్ వచ్చేసి 7 ఈవెన్ అయిపోయింది కదా. 7 ఈవెన్ అలా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తీసేయొద్దు అని చెప్పాను కదా నేను, అందుకని 7ని ఈవెన్ చేయాలి అన్న. 7 అయిపోయింది. 7ని 7లో చేసినాం కదా, ఈవెన్ అయిపోయింది కదా. అడా మరి ఇంగ్లీష్లో చెప్పలేదు కదా మీరు, తీయొద్దు ఇంగ్లీష్లో చెప్పాలి కదా. నేను తెలుగులో చెప్పా 7 అని చెప్పి. మీకు 7 అన్నప్పుడు ఈవెన్ అయిపోయింది కదా, అక్కడ సేమ్ అయిపోయాయి కదా అట్లా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్ ఎంటీ. ఎంటీ 5 లెటర్స్ ఉంటాయి ఎంటీలో. ఫస్ట్ ఈ తీసేస్తే మిగతా 4 ఉన్నాగానే ఎంటీ వస్తుంది కదా. థ్యాంక్ యూ. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.